తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ పై మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ రాజు నడి తెలుసుకుందాం. రాజు, తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న ఉప ఎన్నికల పోలింగ్ సరళి ఎలా సాగుతోంది? రైట్, మొత్తం మీద ఏదైతే తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ గత కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇప్పటికే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఏదైతే పోలింగ్ కేంద్రాలు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈరోజు పార్లమెంటు స్థాయిలో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 3, అలాగే నెల్లూరు జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతానికి ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పార్లమెంటులో 7 అసెంబ్లీ స్థానాల్లో నిర్వహిస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా 17,11,475 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించి 2,470 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం తిరుపతిలో ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ కోవిడ్ రూల్స్ను అనుసరిస్తూ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది, జరుగుతుంది కూడా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మొదటి నుంచి కూడా విపక్షాలు ఆరోపించినట్టు దొంగ ఓటర్లు వచ్చి ఓట్లు వేస్తున్నారు అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే బయట ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క విపక్షాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే బయట ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళని గుర్తిస్తున్నప్పటికీ కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ముఖ్యంగా కొన్ని బస్సులని, అలాగే కొన్ని వాహనాల్లో బయట ప్రాంతాల నుంచి ఓటర్ ఐడెంటిటీ కార్డులతోటి వచ్చినటువంటి దొంగ ఓటర్లని టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అడ్డుకోవడం, వాళ్ళని పోలీసులు కూడా పట్టించినటువంటి పరిస్థితి. అయినా సరే కొన్ని కేంద్రాల్లో ఇప్పటికే దొంగ ఓటర్లతోటి వేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు ప్రశ్నిస్తున్నప్పటికి కూడా ఏజెంట్లను బయటికి పంపించేస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు బెదిరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి సజావుగా నిర్వహించాలని చెప్పేసి విపక్షాలు పెద్ద ఎత్తున మొత్తుకుంటున్నప్పటికీ కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నాం, ఏదైతే కరోనాకు సంబంధించినటువంటి నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం, భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఓటర్లు క్యూలైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ఎన్నికలకు సంబంధించి సజావుగా నిర్వహించాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలన్నీ కూడా అధికారులకి, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు అనేటటువంటి ఆరోపణ వ్యక్తమవుతుంది. మరోపక్క దొంగ ఓటర్ల భయం అయితే ప్రస్తుతానికి విపక్షాలను వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ భారీ ఎత్తున వచ్చినటువంటి ఓటర్లను, అంటే బయట ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లను పట్టుకుంటున్నప్పుడు కూడా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అనేసి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా తిరుపతిలో కూడా గత కొద్దిసేపటి క్రితం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆందోళన చేశారు. బయట ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళని అడ్డుకొని పోలీసులకు అప్పగించినా సరే పోలీసులు వదిలేస్తున్నారనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికని పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. అధికార వైసీపీ తాము రాజు, మరి గెలుపు గురాల మేమంటే మేమంటూ ఆయా పార్టీలు ఊదరు కొడుతుంటాయి కదా, మరి ఈ నేపథ్యంలో ఓటర్ తీర్పు ఎటువైపు ఉందంటారు? అయితే వాస్తవంగా అయితే ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి గెలుపు వారు వన్ సైడ్ అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎప్పటి నుంచో కూడా ధీమాతో ఉన్నప్పటికీ కూడా ఏదైతే మెజారిటీ మీద ఇప్పుడు అందరి దృష్టి కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్కి వచ్చినటువంటి మెజారిటీ కంటే ఈసారి వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి ఎక్కువ మెజారిటీ రావాలని చెప్పేసి ఆ పార్టీ అధినేత సీఎం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించి ముఖ్యమైనటువంటి వాళ్ళంతా కూడా గడిచిన 20-25 రోజులుగా తిరుపతిలోని మకాం వేసి పార్లమెంటు స్థాయిలో ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి మెజారిటీని సాధించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీలు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కూడా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున ప్రచారం చేసిన పరిస్థితి. బీజేపీ అలాగే జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి రత్నప్రభకి మద్దతుగా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అంతేకాకుండా కేంద్ర మంత్రులు కూడా వచ్చి ప్రచారం చేస్తారు, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈసారి గెలుపు ధీమా ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నప్పటికీ కూడా వైసీపీ వైపే, అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి వైపే ఆ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా దొంగ ఓట్లు ఎక్కువగా వేసుకుని ఎలాగైనా సరే మెజారిటీని ఎక్కువ తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తుంది అనేటటువంటి విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించి
సజావుగా జరగట్లేదని విపక్షాలు ఒక పక్క మొత్తుకుంటున్నా సరే అధికారులు పట్టించుకోవట్లేదు. ఇలాగైతే అసలు ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం లేదు అనేసి కూడా విపక్షాలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు మరి ఓటు వేయటం అనేది మన బాధ్యత నైతిక హక్కు. ఈ నేపథ్యంలో మరి తిరుపతిలో ఓటర్లంతా దొంగ ఓట్లను కట్టడి చేయడం కోసం భారీగా తరలి వస్తున్నారా ఓటర్ కేంద్రాలకి? అయితే ఇప్పటికే ఏదైతే దొంగ ఓట్లకు సంబంధించి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడినటువంటి నేపథ్యంలో వాళ్ళు వచ్చి ఓట్లు వేయలేనటువంటి నేపథ్యంలో ఆ ఓట్లను ముందుగానే గుర్తించి దానికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్లు తీసుకొని, ఎందుకంటే ఈసారి చాలా పగడ్బందీగా అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ స్లిప్స్ ఏవైతే ఉంటాయో అందులో ఫోటోలు లేకుండా ఈసారి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి, మరి దాంతో అది చాలా సునాయాసంగా దొంగ ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించినట్టే కనిపిస్తోంది. ఎవరైతే ఊర్లో ఉండారో ఎవరైతే బయట ప్రాంతాలకు వెళ్ళారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ స్లిప్పులతోటి ముందుగానే ఎంచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి కొన్ని కళ్యాణ మండపాల్లో అంతేకాకుండా కొన్ని అపార్ట్మెంట్స్లో వాళ్ళని పెట్టి వాళ్ళకి ఆ ఓటర్ స్లిప్పులు ఇచ్చి వాళ్ళని సుమోల్లో ఇతర వాహనాల్లో పంపించి మరి ఓట్లు ఇస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా సరే అధికారులు సహకరించట్లేదు అనేటువంటి ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. రిగ్గింగ్ వారీగా జరుగుతుంది అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రారంభమైన 2 గంటల్లోనే ఈ రిగ్గింగ్ జరగాలి అనేటటువంటి సమాచారం మాకుందని చెప్పేసి నిన్న ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ కూడా ఎలక్షన్ అధికారులకు అలాగే తిరుపతి అర్బన్ ఎస్పీ కూడా ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ కూడా సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఓటర్ స్లిప్పులతో వస్తున్నారు, అందరూ కూడా ఓటర్ ఐడెంటిటీ కార్డుతో వస్తున్నారు, కానీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అధికారులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. దీంతో దొంగ ఓట్లు అనేది నమోదవుతున్నాయి అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైనా ఏజెంట్లు అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైనా ఈ ఓటర్ని కానీ అభ్యంతరంగా అని చెప్పినట్లయితే మీరు ఇలాగే ప్రతి ఓటు చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని బయటకు పంపించేస్తాను బెదిరిస్తున్నారంటే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.